ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం శ్రీరామనవమి ఉత్సవం షిరిడీలో బాబా సశరీరంతో ఉండగా జరిపించినటువంటి అద్భుతమైనటువంటి ఉత్సవం ఎందుకు బాబా శ్రీరామనవమి ఉత్సవాన్నే అంత అంగరంగ వైభవంగా జరిపించేటువంటి వారు ఈ విషయాన్ని కనుక మనం బాగా లోతుగా పరిశీలిస్తే ధర్మం ధర్మాచరణ చేసినటువంటి శ్రీరామమూర్తి యొక్క అద్భుతమైనటువంటి లక్షణాలను వారి యొక్క ధర్మాచరణ ఇవన్నీ కూడా తన భక్తులు కొద్దిగానైనా తెలుసుకోవాలని అందులో అనువంతైనా పాటించాలనేటువంటి ఒక సదుద్దేశంతో బాబాగారు షిరిడిలో శ్రీరామనవమి ఉత్సవాన్ని అంత అంగరంగ వైభవంగా నిర్వహించేవారు మొదట శ్రీరామనవమి రోజు ఉరుసు చందనోత్సవాలతో జెండా ఉత్సవాలతో ప్రారంభమైనప్పటికీ రాను రాను శ్రీరామ జన్మోత్సవానికి అత్యంత ప్రాముఖ్యత బాబాగారు ఇవ్వడం జరిగింది ఎందుకు శ్రీరాముడి యొక్క అవతారము చాలా విలక్షణమైనటువంటి అవతారం ఎందుకు శ్రీరామచంద్రమూర్తి మానవ రూపంలో ఒక సగటు మానవుడిగా ఎందుకు తను జన్మను తీసుకున్నారు అంటే రావణుడు దేవతల వద్ద ఒక వరాన్ని పొందుతాడు తనను దేవతలు కానీ ఇతరత్ర ఏ రాక్షసగణంలో ఉన్నటువంటి వారు కానీ ఈ చరాచర సృష్టిలో ఉన్నటువంటి జంతువులు కూర మృగాలు ఇవేవీ కూడా తనకు హాని కలిగించకుండా తనకు ముప్పు లేకుండా వరాన్ని ఇవ్వాలని చెప్పి ఆ పరమేశ్వరుణ్ణి కోరుతాడు ఇందులో దేవగణము రాక్షసగణము అదేవిధంగా జీవజంతువులు ఇవన్నింటి నుండి రక్షణ కావాలి ఇవేవీ కూడా తనని ఏమీ చేయకూడదు అని చెప్పి ఈశ్వరుణ్ణి కోరినటువంటి రావణుడు ఒక్క మానవుడి యొక్క ప్రస్థానం అందులో చేయలేదు ఎందుకంటే తన బలం ముందు తన శక్తి ముందు మానవుడు చాలా అల్పుడు కాబట్టి మానవుడి నుంచి నాకు ఎటువంటి హాని ఉండదని చెప్పి మానవుణ్ణి ఒక నీచమైనటువంటి వాడిగా అసలు ఏం అత్యంత బలహీనుడిగా ఈ చరాచర సృష్టిలో చీమ దోమ పాము వీటికంటే కూడా అతి బలహీనుడిగా రావణుడు అవమానిస్తాడు మనుష్యుడు తనను ఏమీ చేయలేడని చెప్పి భావించి ఆ వరాన్ని పొందుతాడు అందుకనే శ్రీ మహావిష్ణువు మళ్ళీ సంపూర్ణమైనటువంటి మానవ అవతారాన్ని శ్రీరామచంద్రమూర్తిగా తీసుకుంటాడు శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతార ప్రస్థానం మనం చూసినట్టయితే ఒక సాధారణమైనటువంటి మానవుడు పుట్టినట్టు కౌసల్య గర్భంలో జన్మిస్తాడు ఒక సాధారణమైనటువంటి మానవుడు ఏడ్చినట్టుగా ఏడుస్తాడు ఒక సగటు మానవునికి కష్టం వస్తే ఎట్లా కృంగిపోవాలో అట్లా కృంగిపోతాడు సీత దూరమైనప్పుడు తన భార్య దూరమైతే ఒక సగటు మానవుడు ఏ విధంగా శోకిస్తాడో అదే విధంగా శోకిస్తాడు గురువును ఏ విధంగా సేవించాలో విశ్వామిత్ర మహర్షిని ఆ విధంగా సేవిస్తాడు ఒక సగటు మానవుడిగా తను జీవించడం సగటు మానవుడు ఏ విధంగా అయితే కష్టం వస్తే కృంగిపోతాడో ఆ విధంగా కృంగిపోవడం ఇట్లా ఒక పరిపూర్ణమైనటువంటి మానవ అవతారంగా శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రమూర్తిగా ఈ భూమిపైన నడయాడి ధర్మాన్ని పాటించడం అంటే ఏమిటి ధర్మాన్ని ఎప్పుడూ కూడా విడవకుండా అంటిపెట్టుకొని అనేక అతీతమైనటువంటి శక్తులు రావణుడికి ఉండవచ్చు అనేక వరాలు రావణుడికి ఉండవచ్చు అస్త్రశస్త్రాలతో ఎవరినైనా సరే క్షణంలో బందీ చేయవచ్చు కానీ శ్రీరామచంద్రమూర్తి తన జీవిత పర్యంతము కూడా ధర్మాచరణనే చేశాడు అందుకనే బాబా మనమందరము కూడా ధర్మాచరణలో ఉండాలని చెప్పి కలియుగంలో కూడా మీరు చూసినట్టయితే కలియుగ ఆరంభం నుండి అనేక మంది యోగులు ఋషులు దైవాంశ సంభూతులుగా చెప్పుకునేటువంటి శ్రీ శంకరాచార్య లాంటి వారు అనేక మంది ఈ భూమిపైన నడయాడి మానవుని ఉద్ధరిద్దామని చెప్పి అనేక ప్రయత్నాలు చేశారు అయితే ఇక్కడ మానవుడికి దైవాంశ సంభూతుడు అని చెప్పుకునేటువంటి ఈ మహర్షులకు యోగులకు యతీశ్వరులకు అందరికీ కూడా కొంత వ్యత్యాసం ఉండేది పాండిత్యంతో కూడినటువంటి వారు కాస్త దైవాంశ సంభూతులుగా ఈ భూమిపైన నడయాడినటువంటి వారు ఒక సగటు మానవుణ్ణి ప్రభావితం చేయలేకపోయారు సగటు మానవుడికి వారి బోధన చేరలేకపోయింది సగటు మానవుడు దాన్ని ఆకలింపు చేసుకోలేకపోయాడు ఈ సందర్భంలోనే మానవుడు ధర్మాన్ని తప్పి తనకు నిర్దేశనం చేసేటువంటి ఒక మార్గదర్శనం లేనటువంటి సందర్భంలో బాబా ఒక సాధారణమైనటువంటి మానవుడిగా కాదు మానవుడి కంటే కూడా అత్యంత కింది స్థాయిలో ఒక సాధారణమైనటువంటి పకీరుగా అవతరించి ధర్మాచరణ ఏ విధంగా చెయ్యాలనేటువంటి దాన్ని బాబా మనకు బోధించారు శ్రీరామచంద్రమూర్తి అవతారానికి శ్రీ సాయినాథుల యొక్క అవతారానికి చాలా దగ్గరి సారూప్యత ఉంటుంది ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి ఒక మనిషిగా ఒక మానవుడిగా జన్మించాడు కాకపోతే ఇక్కడ బాబా అయోని సంభవుడు ఎవరికి పుట్టారో ఎక్కడ పుట్టారో తెలియదు కానీ మనం రామాయణం చూసినట్టయితే బాలకాండలో శ్రీరాముడి యొక్క జననం ఊయల ఇవి మనకు ప్రస్తావనలో ఉంటాయి తర్వాత బాలకాండలో రాముడు ఎప్పుడు బయటకు వస్తాడు విశ్వామిత్ర మహర్షి వచ్చి దశరథ మహారాజును అడుగుతాడు నా యజ్ఞాన్ని రక్షించడానికి నేను యజ్ఞం చేస్తున్నాను యజ్ఞాన్ని రాక్షసమూక దా దాన్ని డిస్టర్బ్ చేస్తుంది వచ్చి దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీకు ఉంది అనంటే తప్పకుండా యతీశ్వర నేను ఎంతమంది సైన్యాన్ని పంపించమంటారు ఎంతమంది బలగాన్ని పంపించమంటారు అని చెప్పి దశరథ మహారాజు అడిగితే వీరు ఎవరూ వద్దు శ్రీరాముణ్ణి పంపివు అంటాడు అప్పుడు దశరథ మహారాజుకు కాలు కింద ఉన్నటువంటి భూమి కంపించిపోతుంది రాముడు పసిబుగ్గల బాలుడు అటువంటి వాడు ఎట్లా రాత్రింబగళ్ళు మీకు రక్షణగా ఉంటాడు అని చెప్పి రాముణ్ణి పంపేయడానికి అంగీకరించాడు కానీ విశ్వామిత్ర మహర్షి రాముడు మాత్రమే ఈ యాగాన్ని రక్షించగలుగుతాడు రాముడి యొక్క శక్తి నీకు తెలియదు అని చెప్పి చెప్తే అక్కడ ఉన్నటువంటి వశిష్ట మహర్షి మహారాజా రాముణ్ణి పంపించాలి ఎందుకంటే విశ్వామిత్ర మహర్షి మామూలు వ్యక్తి కాదు ఒక శక్తి తనకు తెలియనటువంటి ధనుర్భాన విద్య లేదు అనేక అస్త్రశస్త్రాలను ఎలా ఉపయోగించాలనేటువంటి దాన్ని రాముడికి బోధించడానికి ఇది ఒక సరైనటువంటి సందర్భము రాముణ్ణి పంపి అంటే ముక్కుపచ్చలారనటువంటి బాలరాముణ్ణి విశ్వామిత్రుడి యొక్క యాగ రక్షణ కోసం పంపిస్తాడు ఇక్కడ షిరిడీలో కూడా బాబా మనల్ని రక్షించడానికి మనల్ని ఉద్ధరించడానికి పదహారేళ్ళ పసి బాలుడిగా షిరిడీలో అవతరిస్తారు రాముడి యొక్క అవతార ప్రస్థానము రాముడి యొక్క వైభవము బాలకాండలో ఎ ఎప్పుడు ప్రారంభమైంది విశ్వామిత్ర మహర్షి వెంట యాగ రక్షణకు వెళ్ళాడు ఇంకా నూనూగు మీసాలు కూడా రాలేదు పసి ప్రాయంలో ఉన్నటువంటి రాముడు ఇక్కడ మళ్ళీ కలియుగంలో శ్రీరామచంద్రమూర్తి వలనే శ్రీ సాయి రాములు కూడా పదహారేళ్ళ వ వయసులో కార్యాచరణకు దిగారు మానవులను ఉద్ధరించడానికి వారు పదహారేళ్ళ బాలుడిగా షిరిడీకి వస్తాడు అట్లా కలియుగంలో అనేక మంది యతీశ్వరులు అనేక మంది ఈ దైవాంశ సంభూతులు ఈ నేలపైన నడయాడినప్పటికీ కూడా మానవులను ఉద్ధరించడానికి ఇంకా మానవుడి కంటే కూడా చాలా కింది స్థాయిలో భగవంతుడు ప్రకటితమయ్యాడు ఈరోజు మనందరినీ కూడా ఉద్ధరిస్తున్నాడు మనందరిలో గొప్ప మార్పును బాబా తీసుకొచ్చాడు రాముడు ఆచరించినటువంటి ధర్మం గురించి చెప్పుకోవాలంటే ఒక రెండు మూడు సందర్భాలు మీకు చెప్తాను ఎందుకు బాబా రాముడి యొక్క శ్రీరాముడి యొక్క ఉత్సవం చేశాడు ఏ శివరాత్రి ఉందే అనేక ఉత్సవాలు ఉన్నాయే ఎందుకు రాముడి యొక్క ఉత్సవాన్ని స్వయంగా వారు చేసి శ్రీరామ జన్మోత్సవాన్ని చేసి మనకేం చెప్పారు ధర్మాచరణ ఎంత గొప్ప ధర్మాచరణ అంటే మనందరము శ్రీరామచంద్రమూర్తి చె పేరు చెప్పగానే పితృవాక్య పరిపాలకుడు అని చెప్పి అంటాం తండ్రి మాటను జవదారన్నటువంటి వాడు ఇక్కడ మనము రెండు విషయాలను ఇక్కడ చెప్పుకోవాలి ముఖ్యంగా ఒకటి శ్రీరామచంద్రమూర్తిని పట్టాభిషక్తిని చేయాలని చెప్పి రాజ్యాన్ని అప్పగించాలని చెప్పి దశరథ మహారాజు నిర్ణయించుకుంటాడు రేపు శ్రీరామ రేపు నీకు పట్టాభిషేకము అందుకు కావలసినటువంటి తంతంతా జరుగుతుంది నువ్వు ఆ తంతును పూర్తి చెయ్యి అని చెప్పి చెప్తారు చక్కగా ఏర్పాట్లు అన్నీ జరుగుతూ ఉంటాయి కానీ కైకేయి ఎప్పుడో దశరథ మహారాజు దగ్గర తీసుకున్నటువంటి మాటను వరాన్ని ఇప్పుడు అడుగుతుంది శ్రీరామచంద్రమూర్తిని పద్నాలుగు సంవత్సరాల పాటు అరణ్యవాసానికి పంపించు పద్నాలుగు సంవత్సరాలు నా పుత్రుడైనటువంటి భరతుడు ఈ రాజ్యాన్ని ఏలుతాడు మీరు ఎన్నో రోజులుగా వరాన్ని అనుగ్రహిస్తాను కోరుకో కోరుకో అంటున్నారు కదా ఇది నే నా కావలసినటువంటి వరము అని చెప్పి అంటే దశరథ మహారాజు కూడా ఆడిన మాట తప్పనటువంటి వాడు కైకేయికి ఇచ్చినటువంటి వరాన్ని ఇప్పుడు అడగడంతో ఏమి చేయాలో తెలియక దశరథ మహారాజు సరే అని అంటాడు పట్టాభిషేకానికి సిద్ధమవుతున్నటువంటి రోజు శ్రీరామచంద్రమూర్తి ఆ రోజు తల్లి దగ్గరికి వెళ్ళి తల్లి ఆశీస్సులు పొందాలని చెప్పి కౌసల్యాదేవి దగ్గరికి వెళ్తే కౌసల్యాదేవి అంటుంది నాయన మీ నాన్నగారు కైకేయికి ఇచ్చినటువంటి మాట ప్రకారం నిన్ను అరణ్యానికి పంపాలనుకుంటున్నారు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యానికి రామా నిన్ను వదిలి ఎలా ఉండను మీ నాన్నగారు ఎప్పుడు చూసినా మీ పిన్ని కైకేయి వద్దనే ఎక్కువగా ఉంటాడు నువ్వు పుట్టిన దగ్గర నుంచి అంతఃపురంలో నా అంతఃపురం మందిరంలో కొత్త శోభ వచ్చింది ఇప్పుడు నువ్వు కూడా కానరాకుండా పోతే ఎలా పద్నాలుగు సంవత్సరాలు నిన్ను చూడకుండా ఉండాలా అని చెప్పి కౌసల్యాదేవి రోధిస్తుంది అది విన్నటువంటి భరతుడు ఆవేశపూరితంగా ఉంటాడు భరతుడు ఎప్పుడు కూడా అంటాడు అన్నా అగ్రజ తండ్రి గారు నిన్న మాటిచ్చారు ఈ రాజ్యానికి నువ్వే అగ్రజుడివి నువ్వే ఈ రాజ్యాన్ని ఏలాలి భరతుడు ఎలా ఏలుతాడు పద మనం అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకొని ఈ రాజ్యాన్ని మనం సాధించుకుందామని చెప్పి అని అంటాడు రాముడు అందుకు అంగీకరించాడు అంతఃపురంలో నుంచి రాజ్య సభలోకి వెళ్తాడు ఎందుకంటే అంతకు ముందు రోజే దశరథ మహారాజు శ్రీరామచంద్రుణ్ణి నేను పట్టాభిషక్తిని చేస్తానంటే సవంత అంగీకరిస్తుంది మళ్ళీ అదే సభలో కూర్చొని ఆ రోజు ప్రకటన చేయాలి రాముడు వచ్చి ముందలు నిల్చుంటే దశరథ మహారాజు అంటాడు రామ రాత్రి నిన్ను తలుచుకొని ఏడ్చి ఏడ్చి నా కళ్ళు వాచిపోయాయి నా కళ్ళు కనిపించట్లేదు నీ రూపమే నాకు కనిపించట్లేదు కాబట్టి రామా ఈ రాజ్యానికి అధిపతివి నీవే నీకే అర్హత ఉంది కానీ నీ తల్లి పినతల్లి కైకేయికి ఇచ్చినటువంటి మాట ప్రకారం నేను నిన్ను పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసానికి పంపిస్తున్నాను అయినా నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు రామా నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు నేను వృద్ధుణ్ణి నేను లేచి కత్తి దూస్తాను నువ్వు లేచి కత్తి దువ్వి ఇద్దరము కాసేపు యుద్ధం చేద్దాము వృద్ధుని కాబట్టి ఎట్లాగూ నేను కింద పడిపోతాను అప్పుడు నన్ను తీసుకెళ్ళి చెరసాలలో వెయ్యి చెరసాలలో వేసి రోజుకు ఒక్కసారైనా నన్ను చూడడానికిరా అట్లానైనా నీ దర్శనం జరుగుతుంది రామా కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి నా మాట ప్రకారం వరం ప్రకారం మీ పినతల్లికి నేను వరం ఇచ్చాను దానికి నువ్వు కట్టుబడాల్సిన అవసరం లేదు రామా నువ్వు నా పైన యుద్ధం చేసి రాజ్యాన్ని స్వీకరించు అంటాడు మనం ఇక్కడ ఒక ప్రశ్న మనకు ఉత్పన్నం కావచ్చు మరి పితృవాక్కు పరిపాలకుడు కదా నాయన పట్టాభిషేకం చేస్తా అంటే సరే నాయన అన్నాడు లేదు నువ్వు అరణ్యవాసం పోవాలంటే అరణ్యవాసానికి వస్త్రాలు కట్టుకొని సిద్ధమయ్యాడు మరి అదే తండ్రి నువ్వు నా పైన యుద్ధం చేసి నన్ను ఓడించి ఈ రాజ్యాన్ని ఏలుకో అన్నాడు అది మరి పితృవాక్య పరిపాలన చేయాలి కదా కాదు ఇక్కడ రాముడు రెండుసార్లు పితృవాక్య పరిపాలన ఎందుకు చేశాడు ఇస్తానంటే సరే అన్నాడు చక్రవర్తిని చేస్తానంటే సరే అన్నాడు ఆ తర్వాత అరణ్యవాసం బొమ్మంటే సరే అన్నాడు ఎందుకు ఇవి రెండు కూడా ధర్మంతో కూడుకొని ఉన్నటువంటివి ఒకటిది అగ్రజుడిగా తను రాజ్యం వేలాల్సినటువంటి ధర్మం తనకుంది రెండవది తన తండ్రి పినతల్లికిచ్చినటువంటి ఏదైతే వరముందో ఆ వరానికి కట్టుబడి తను అరణ్యవాసానికి వెళ్ళాల్సినటువంటి అవసరం కాబట్టి ఇది ఏదైతే తండ్రి తనను ఓడించి రాజ్యాన్నిలమన్నాడో అది అధర్మమైనటువంటిది అందుకనే పితృవాక్య పరిపాలన అనగానే మనము అనుకుంటాం తండ్రి ఏది చెప్తే అది చేస్తారు రాముడు అని చెప్పి కాదు తండ్రి చెప్పిన దాంట్లో కూడా ధర్మాన్ని ఇంచడం ధర్మ పరిపాలన ధర్మాన్ని ఆచరించడమే శ్రీరామచంద్రమూర్తి చేసినటువంటిది ఇక్కడ మనము బాబాను కూడా చూడవచ్చు బాబా యొక్క ప్రాభవము వారి మహత్తు ప్రపంచానికి విస్తృతమైనటువంటి తరుణంలో అనేక మంది శ్రీమంతులు అనేక మంది ఆగర్భ శ్రీమంతులు వచ్చి సంస్థానాధీశులు వచ్చి బాబాకు రాజసౌధం నిర్మిస్తామన్నారు బాబా వైభవాన్ని పెంచడానికి అనేకమంది అనేక రకాలుగా ప్రయత్నం చేశారు కానీ బాబా తన ధర్మాన్ని తాను తప్పలేదు తను నన్ను భగవంతుడు ఏ స్థితిలో పెట్టాడో ఆ స్థితిలోనే ఉండాలి ఆర్భాటాలు ఉంటే ఆకర్షణ ఎంతోమంది వస్తారు కానీ బాబా అటువంటి ఆర్భాటానికి కానీ ఆకర్షణకు కానీ తను ఎప్పుడూ వెళ్ళలేదు ధర్మాచరణే బాబా ఎప్పుడూ చేసేటువంటి వారు చెప్పేవాడు భగవంతుడు నన్ను ఈ స్థితిలో పెట్టాడు కాబట్టి నేను ఈ స్థితిలోనే ఉండాలి నేను ఎవరికీ బద్దు కాదు కేవలం భగవంతునికి మాత్రమే నేను బద్దు అని చెప్పి అట్లా బాబా కూడా ధర్మాచరణకు చాలా పెద్ద పీట వేసేటువంటి వారు